శ్రీ గురుభ్యో నమః. మన శుక్రుడు యొక్క అంతర్దశ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటవుతుందంటే, ప్రత్యేకించి గురుమంత్ర సాధన చేయాలంటాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే జ్యోతిశాస్త్రం కూడా ఇలా మనం అన్ని అనలైజ్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన చేతిలో ఒక కత్తి ఉండాలి, ఒక డాల్ ఉండాలి. రాజుల కాలంలో మనకు చూపించేదనే అవసరం ఉంటే కత్తితో యుద్ధం చేయగలగాలి, లేకపోతే అవతల పడుతుంటే అడ్డుకునే దానికి డాల్ అయిన ఉండాలి. ఏదో ఒకటి ఉంటే చాలు మన యుద్ధంలో కొంతవరకు జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు పద్ధతులను అవలంబించడం చాలా అవసరం పడుతుందట. అదేవిధంగా ఒక మహాదశ మొదలైనప్పుడు ఆ దశానాథుడు లగ్నాన్ని సహకరించినప్పుడు అదొక యుద్ధంలాగా ఉంటుంది. ఎందుకంటే దశానాథుడు సహకరించినప్పుడు మనకి లగ్నానికి సహకరించే దశల యొక్క గ్రహాల యొక్క బలాన్ని పెంచుకుంటున్నప్పుడు ఏంటంటే దశానాథుడు కూడా కొంచెం భయం కోపం కూడా వస్తుంది. శుక్రమహాదశ మేషలగ్నం సహకరించడు, నీచుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, దశా ఈ లగ్నానికి సహకరించే గ్రహాలకు సంబంధించిన మంత్రసాధన చేస్తుంటాం, దానికి సంబంధించిన రత్నధారణ చేస్తుంటాం. ఎప్పుడైతే చేస్తున్నా దశానాథుడికి కొంచెం ఎగనెస్ట్గా అయినట్టు ఉంటుంది, యుద్ధం చేసినట్టు ఉంటుంది. వాడు ఒక అపశృతి పని చేయాలని ప్రయత్నం చేస్తాడు, మనం దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం, అంటే దాన్ని అధిగమించి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ఇది ఎప్పుడు మన యుద్ధం అనేది మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి యుద్ధం నిత్యం జరుగుతుంది. ఆ నిత్యం జరిగేటప్పుడు అంటే లోపల ఎప్పుడైతే మంత్రసాధన చేస్తామో కొంచెం బలం ఎక్కువ పెరుగుతుంది మనకు, శక్తి యుద్ధం చేయడానికి కావాల్సిన శక్తి పెరుగుతుంది, ఆ గ్రహాన్ని ఎదుర్కొనేంత శక్తి పెరుగుతుంది. దాంతో అది పీడన అధిగమించి మళ్ళా యోగంలో కూర్చోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. యోగంలో ఎలా కూర్చోగలుగుతామంటే ఆ తర్వాత వచ్చి అంతర్దశానాథుడు రవి అవుతాడు. రవి మనకి స్నేహితుడే ఉండాలి, అంటే ఆ రవి వచ్చే సమయానికి మనం బలంగా ఉండాలి, అంటే మనకు రాజయోగంలో ముందు తీసుకుంటారు. చాలామంది చూడండి, ఒక ఏడాది రెండేళ్ళు కష్టపడతారు చదువులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 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 రాసేసి ఆఖరికి అంటే ఎగ్జామ్ పాస్ అయిపోగా అమ్మాయి ఇవాళతో అయిపోయి పుస్తకాలు విసేస్తారు, ఇంకా అక్కడ నుండి రాజమార్గం మొదలైపోతారు. అది టర్నింగ్ పాయింట్ రా అంటుంటారు. అలాగా ఈ 3 సంవత్సరాల్లో పడ్డ కష్టాన్ని ఫలితం రవి రాగానే ఒక స్టాటస్ ఇచ్చేస్తారు మేషలగ్నానికి, రవి భక్తి రాగానే. ఆ స్టాటస్ రాగానే 3 సంవత్సరాలు పడ్డ కష్టం ఒక కళ ఉంటుంది తప్ప దాని గురించి మనం ఇంకా గుర్తింపు కూడా రాదు, ఇంకా అంటే దాని గురించి ఆలోచించిన విధానం రాదు ఇంకా. అలా దాన్ని అధిగమించడమే ఒక అనుభవం అంటారు. ఎప్పుడైతే లోపల మంత్రసాధన మనం చేయమో, లగ్నాన్ని సహకరించే గ్రహాల యొక్క బలాన్ని మనం పెంచుకోవడం ప్రయత్నం చేయమో, అప్పుడు ఈ దశానాథుడు ఎవరైతే ఉన్నాడో, శత్రువు ఉన్నాడో, వాడు మన మీద పూర్తిగా రాజ్యం వెళ్ళినట్టుగానే కంట్రోల్ తీసుకుంటాడు. ఒక్కసారి వాడు తీసుకుంటే మన జీవితంలో అన్ని అనర్థాలే జరుగుతుంటాయి. ఈ విషయం నుంచి మరో ఎపిసోడ్లో ఇంకొంచెం తెలుసుకుందాం. శుభం భూయాలు.